వెన్నముక గాయం కారణంగా భారత జట్టుకు దూరమైన టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండే ఏయో టెస్టు లో పాస్ అయ్యాడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ ఎన్సీఏలో రెండు రోజులు ట్రైనింగ్ క్యాంప్ లో పాల్గొన్న అతడు బుధవారం నిర్వహించిన ఏయో టెస్టు లో ఎలాంటి ఇబ్బంది లేకుండా బౌలింగ్ చేశాడు గాయం నుంచి కోలుకున్న ఆటగాళ్లకే సాధారణంగా ఫిట్నెస్ క్లియరెన్స్ ఇస్తుంటారు అయితే హార్దిక్ పాండే విషయం వేరు ఐపీఎల్ ప్రారంభానికి ముందు సాధారణ పరీక్షల్లో భాగంగానే అతని ఫిట్నెస్ ను పరీక్షించారు ఎన్సీఏలో ఫిట్నెస్ నిరూపించుకునేందుకు అతడు బౌలింగ్ చేయాల్సిన అవసరం లేదు కానీ అతడు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులేశాడు ఏయో టెస్ట్ లో పదిహేడుకు పైగా స్కోరు సాధించాడు కట్ ఆఫ్ లెవెల్లో కంటే అది ఎక్కువే భారత క్రికెట్ కు అతడు గొప్ప ఆస్తి అని బీసీసీ అధికారి ఒకరు పేర్కొన్నారు ఈ సీజన్ నుంచే కొత్తగా ఐపీఎల్ లోకి అడుగు పెట్టనున్న గుజరాత్ టైటన్స్ జట్టుకు హార్దిక్ పాండే కెప్టెన్ గా వ్యవహరించబోతున్న విషయం తెలిసింది మరోవైపు ఢిల్లీ యువ ఆటగాడు పృథ్వీష ఏయో టెస్ట్ లో విఫలమయ్యాడు ఫిట్నెస్ టెస్ట్ లో పాస్ అవ్వాలంటే కనీసం పదహారు పాయింట్ ఐదు స్కోర్ ను సాధించాల్సి ఉంటుంది కానీ పృథ్వీష పదిహేను కంటే తక్కువ స్కోరు నమోదు చేశాడు ఇటీవల కాలంలో పృథ్విషా ఫిట్నెస్ ఆశించిన స్థాయిలో ఉండడం లేదు అందుకే ప్రస్తుత భారత జట్టులో ఏ లోనూ చోటు దక్కించుకోలేకపోయాడు ఏయో టెస్టులో పృథ్వీష విఫలమైన ఇబ్బందేం లేదు అతడు యథావిధిగా ఐపీఎల్ ఆడవచ్చు ఇది కేవలం ఫిట్నెస్ కు ఓ కాలమానం మాత్రమే ఇటీవల అతడు వరుసగా మూడు రంజీ మ్యాచ్లు ఆడాడు అది కూడా ఏయో స్కోర్లపై ప్రభావం చూపించి ఉండవచ్చని బీసీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి